విజయనగరం జిల్లా సాలూరు మండల కేంద్రమైన పాచిపెంటలో త్రిమూర్తుల ఆలయం ప్రాంగణంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు। ఈ అన్నదాన కార్యక్రమానికి 4000 మందికి పైగా భక్తులు హాజరై స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు। ఈ కార్యక్రమం అంతా పిన్నిండి ప్రసాద్ ఆధ్వర్యంలో జరుగుతుంది। పిన్నిండి ప్రసాద్ ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు। పాచిపెంటలో విఘ్నాథ స్వామి అనే ఆలయం పూర్వం నుంచి కూడా ఇక్కడ ఉంది। ఆలయం మన రాష్ట్రంలోనే బ్రహ్మకాలయం ఎక్కడా లేదు, ఒక పాచిపెంటలోనే ఆలయం ఉంది। అందులో భాగంగా ఇంతకుముందు శిథిలావస్థకున్న ఆలయాన్ని మేము అయ్యప్ప స్వామి మాలేసి ఈ ఆలయాన్ని మొత్తం తొలగించి కొత్త ఆలయాన్ని నిర్మించడం జరిగింది। నిర్మించిన తర్వాత ఈ ఆలయం గిరిజన అభివృద్ధి, అందులో భాగంగానే గత ఏడాది కరోనా రావడం వల్ల గిరిజన గ్రామ ప్రజలు పాచిపెంట గ్రామానికి వస్తే వాళ్ళకి ఆహార విషయంలో ఇబ్బంది కలుగుతున్న ఆలోచనతో 18 వారాలు మేము ఈరోజు అన్నదాన కార్యక్రమం గత ఏడాది చేసాం। అప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా ప్రతి కార్తీక మాసం 4 వారాలు కూడా ప్రతి వారం కూడా మినిమం 4000 మంది తక్కువ లేకుండా అన్నదాన కార్యక్రమాన్ని మేము నిర్వహిస్తున్నాం గ్రామస్తుల సహకారంతో అందరితో కూడా। ఇందులో మాత్రం మేము ఎట్టి పరిస్థితులు రాజీ పడము, ఇదే కంటిన్యూ చేస్తాం। మేము ప్రతి కార్తీక మాసంలో ప్రతి 4 వారాలు కూడా ఈ తిన్నాసం ఆలయం దగ్గర ప్రతి వారం కూడా మినిమం 4000 మంది కంటిన్యూగా చేసే విధంగా ఈరోజు పాచిపెంట స్థానికంగా ఉన్నటువంటి త్రిమూర్తుల స్వామి ఆలయంలో గత 2 సంవత్సరాల నుంచి కరోనా టైంలో ప్రతి వారం ఎవ్రీ సండే వలస నుంచి వచ్చే వాళ్ళు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో మా పిన్నింటి ప్రసాద బాబా గారి ఆధ్వర్యంలో ప్రతి వారం అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగేది। సుమారుగా లాస్ట్ ఇయర్ 18 వారాలు నిరంతరంగా చేసాం। తర్వాత ప్రతి కార్తీక మాసంలో ప్రతి ఇయర్ కూడా ఈ 4 వారాలు అయితే 5 వారాలు ఎన్ని వారాలు 10 వారాలు సుమారుగా 4000 నుంచి 5000 వరకు నిత్య అన్నదాన కార్యక్రమం అనేది నిర్వహించడం జరిగింది।